హలో గైస్, ఎలా ఉన్నారు? ఒకప్పుడు చోళరాజ్యంలో ప్రసిద్ధి చెందిన పాలియర్ అనే సుప్రసిద్ధ నగరం ఒకటి ఉండేది. ఆ నగరంలో వైశ్య కులంలో ఒక అతను జన్మించాడు. ఆయన పేరే అమర్నీతి నాయనారు. అమర్నీతి నాయనారు ధర్మబద్ధంగా వ్యాపారం చేసుకునేవాడు. బంగారం, వెండి, రత్నాలు, పట్టు వస్త్రాలు విదేశాల నుంచి తెప్పించి ఇక్కడ న్యాయంగా అందరికీ అందుబాటులో ఉండే ధరకు విక్రయిస్తూ ఉండేవాడు. అతని సంపాదన ఎంతో నీతివంతంగా, నిజాయితీగా ఉండేది. ఇప్పుడంటే విపరీతమైన ధనవ్యాహంతో ప్రతిరోజు ప్రతి చోట దోపిడీ జరుగుతుంది. కానీ ఆ రోజుల్లో సాధారణ ప్రజలకు కానీ వ్యాపారులకు కానీ ఇప్పుడున్నంత స్వార్థబుద్ధి అప్పుడు ఉండేది కాదు. అలాగే అవర్నీతికి ధర్మబుద్ధితో చేసే వ్యాపారం బాగా కలిసి వచ్చింది. దానితో బాగా ధనవంతుడయ్యాడు. ఎంత పెద్ద ఎత్తులో వ్యాపారం చేస్తున్నా ఎన్నో లావాదేవీలతో క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ అతని మనసు మాత్రం మహేశ్వరునిపై ఎప్పుడూ లగ్నమై ఉండేది. ఏ పని చేస్తున్నా స్మృతిలో శివనామాన్ని జపించడం మాత్రం మర్చిపోయేవాడు కాదు. శివభక్తుల్ని ఇంటికి రప్పించి వారిని గౌరవ సత్కారాలతో ఆదరించి వారికి కావలసినవన్నీ ఎంతో ప్రేమతో ఇష్టపూర్వకంగా సమర్పించుకునేవాడు. వచ్చిన వారందరికీ, అంటే సన్యాసులకైతే కౌపీనము, అలాగే ఇతర శివభక్తులకైతే వారికి కావాల్సిన దుస్తులు, ఇలా వారికి కావాల్సినవన్నీ ఇచ్చి తృప్తిపడేలా కడుపారా కమ్మని భోజనం పెట్టి మనసు నిండా సంతోషించేలా సాగనంపేవాడు. శివభక్తులు వేరు, శివుడు వేరు కాదని చాలా గట్టిగా నమ్మేవాడు. పండగలు పబ్బాల సమయంలో తిరునల్లూరు దేవాలయానికి వెళ్ళి అక్కడ కొలువై ఉన్న దైవాన్ని దర్శించుకునేవాడు. ఆలయ ప్రాంగణంలో నిశ్చలంగా ప్రశాంత చిత్తుడై కూర్చొని శివ పంచాక్షరి జపిస్తూ ఉండేవాడు. ఇలా చేస్తున్నప్పుడు అతనికి మనసంతా ఎంతో ప్రశాంతతో నిండిపోయేది. దానితో పండగ సమయాల్లోనే కాకుండా ఇతర సమయాల్లో కూడా తిరునల్లూరు ఆలయానికి వెళ్ళి వస్తూ ఉండేవాడు. ఇలా కొంతకాలం గడిచింది. తిరునల్లూరు వెళ్ళిన ప్రతిసారి ఎంతో ఉత్తేజంతో ఉండేవాడు. ఇదే తనకు ఇంత ఆనందాన్ని, ప్రశాంతతను సమకూరుస్తుంటే శాశ్వతంగా తాను ఆ ఊర్లోనే కాపురం ఉంటే ఇంకెంతో బాగుంటుంది కదా అని అనుకుంటూ అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుందామని అనుకుంటాడు. అలా చేస్తే నిరంతరం పరమేశ్వరుని దర్శించుకోవచ్చని, అలాగే శివభక్తులను సేవించుకోవడానికి వీలు కలుగుతుందని భావించాడు. అనుకున్నదే తడువుగా బంధుమిత్రులతో సహా వెళ్ళి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. అంతేకాదు, దైవ దర్శనానికి వచ్చే భక్తులు బస చేసేందుకు వీలుగా ఒక సత్రాన్ని కూడా కట్టించాడు. ఆ భక్తులను ప్రతిరోజు తన ఇంటికి పిలిపించి భోజనాలు పెట్టి కౌపీనంతో సహా విలువైన వస్తువుల్ని కానుకలుగా ఇచ్చేవాడు. అమర్నీతి నాయనారు కనబరుస్తున్న నిష్కలమైన, నిర్మలమైన భక్తికి పరమశివుడు కూడా పొంగిపోయాడు. ముఖ్యంగా కౌపీన దానం శివభక్తుల పట్ల చూపించే వాత్సల్యం, ఔదార్యం ఈశ్వరుడి మనసును ఆకర్షించింది. అతని ఔదార్యాన్ని ప్రపంచానికి తెలియజేద్దామని, అదేవిధంగా అతనిని తన శుభ ఆశీస్సులు అనుగ్రహిద్దామని అనుకున్నాడేమో గాని, ఓ రోజున బ్రహ్మచారి వేషం ధరించి అమర్నీతి నాయనారు కట్టించిన సత్రానికి వచ్చాడు. మేనిపై తెల్లటి విభూతి రేకులు, ముడివేసిన జుట్టుతో, భుజంపై దండము ధరించి 1000 కాంతులతో మెరిసిపోతున్నాడు. మీరే ఊహించుకోండి, పరమశివుడే సన్యాసిగా వస్తే ఎలా ఉంటుందో. భుజంపై ధరించిన దండానికి చివరన 2 కౌపీనాలు, విభూతి సంచి కట్టి ఉన్నాయి. ఆయన వదనం 1000 దీపాల కాంతులతో వెలిగిపోతుంది. కళ్ళు సూర్యుని ప్రకాశవంతంగా కాంతి పుంజాలుగా వెదజల్లుతున్నాయి. ఎంతో రాజసాన్ని ప్రదర్శిస్తూ దర్పంగా ఆ ఊర్లోకి ప్రవేశించి నడుచుకుంటూ నాయనారి ఇంటికి వచ్చాడు. ఆ బ్రహ్మచారిని చూసి అమర్నీతి నాయనారు పరమానంద భరితులవుతాడు. ఇంత కాంతితో ప్రజ్వలించే అతిథిని చూడటం అమర్నీతి నాయనారుకు ఇదే ప్రథమం. అతిథి సత్కారాలతో ఎంతో వినయ విధేయతలు ప్రదర్శిస్తూ లోనికి ఆహ్వానిస్తాడు. ఇతని వినయానికి పొంగిపోతూ ఆ బ్రహ్మచారి ఇలా అంటాడు, నువ్వు మహానుభావుడివి. నీ వద్దకొచ్చిన ప్రతి ఒక్కరూ నువ్వు చేసే దాన ధర్మాలకు మనసారా తృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కౌపీన దానం ఎంతో ఉత్కృష్టమైనది. ఇందుకు నిన్ను వారంతా హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు. నీ ఖ్యాతిని ఆ నోట ఈ నోట విని చూద్దామనే నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అని అంటాడు. ఆయన చెప్పింది నిని అమర్నీతి నాయనారు కూడా ఇలా అంటాడు, అయ్యా, నేను మీరు అనుకున్నంత గొప్పవాడిని కాదు. ఏదో నాకున్న దాంట్లో శివభక్తులకు దానం చేస్తున్నాను. అది కూడా పెద్ద దాతృత్వమేనా? శరీరంలో భాగాన్ని కోసిచ్చిన శివ చక్రవర్తి, అలాగే తనకున్న సర్వస్వాన్ని ఇతరులకు దానం చేసిన రంతీదేవుడు వాళ్ళకంటే గొప్పవాడిని కాను కదా అని అంటాడు. మీరేదో నన్ను పొగడాలని తప్ప ఇందులో ఏది నిజం లేదని, నా పూర్వజన్మ సుకృతం కొద్దీ ఈరోజు మీరు నా ఇంటికి అతిథిగా వచ్చేశారు. ఈ అల్పుని కోరిక మన్నించి నేనిచ్చే భిక్షను స్వీకరించవలసిందిగా నా మనవి అంటూ చేతులు కట్టుకొని మరీ అభ్యర్థిస్తాడు. అందుకు ఆ బ్రహ్మచారి అంగీకరిస్తూ, నేను పవిత్రమైన కావేరీ జలాల్లో మునక వేసి సూర్య నమస్కారాలు పూర్తి చేసుకుని వస్తాను అని అంటాడు. ఇంతకు ముందు కురిసిన వర్షంలో నేను ధరించిన బట్టలన్నీ తడిచిపోయాయి. కాబట్టి తడవకుండా ఉన్న ఈ పొడి కౌపీనాన్ని జాగ్రత్తగా నీ వద్ద ఉంచు. ఒకవేళ వర్షం వచ్చినా తడిచిపోకుండా భద్రపరచు. ఇది చాలా విలువైంది, అంతేకాక ప్రత్యేకమైంది కూడా అని మరీ మరీ చెప్పి స్నానానికి నదికి వెళ్తాడు ఆ బ్రహ్మచారి. బ్రహ్మచారి చెప్పినట్టు ఆ కౌపీనాన్ని చాలా జాగ్రత్తగా ఒక చోట తీసుకెళ్లి భద్రపరుస్తాడు అమర్నీతి నాయనారు. అయితే మాయావి అయిన పరమశివుడు ఆ కౌపీనాన్ని కనిపించకుండా మాయం చేసేస్తాడు. కొద్ది సమయం తరువాత ఆ బ్రహ్మచారి స్నానం ముగించుకొని వచ్చి
తాను ఇంతకు ముందు ఇచ్చిన పొడి కౌపీనాన్ని తిరిగి ఇవ్వమని నాయనార్ని అడుగుతాడు. బ్రహ్మచారి అడగగానే నాయనారు ఇంతకు ముందు కౌపీనాన్ని ఎక్కడైతే భద్రపరిచాడో అక్కడికి వెళ్తాడు. అయితే ఆ కౌపీనము అక్కడ కనిపించదు. ఎందుకు కనిపిస్తుంది? ఈశ్వరుడే మాయం చేస్తే. ఆదుర్దతో అక్కడంతా వెతుకుతాడు, ఎక్కడా కనపడదు. అమరనేత నాయనార్కు ఆశ్చర్యం వేస్తుంది. ఇది ఎలా జరిగింది? వస్త్రాన్ని ఇక్కడే కదా ఉంచాను, ఏమైంది, ఎవరు తీశారు, అయినా లోపలికి ఎవరు రాలేదు కదా, ఇప్పుడు బ్రహ్మచారికి ఏం చెప్పాలి అనుకుంటూ వణికిపోతూ ఉంటాడు. ఎంత వెతికినా కూడా కనపడదు. ఇంకా చేసేది ఏమీ లేక నెమ్మదిగా బ్రహ్మచారి దగ్గరికి వెళ్తాడు. దగ్గరికైతే వెళ్ళాడు గాని ఆయనతో మాట్లాడేందుకు నోరు పెగలటం లేదు నాయనారికి. చివరికి ఏదైతే అది అయింది అని భావిస్తూ బ్రహ్మచారికి జరిగిందంతా వివరించి వేరే కౌపీన్యాన్ని పట్టుకొని స్వీకరించండి అని చేతులు పట్టుకుని బ్రతిమలాడతాడు. నాయనారు చెప్పిన మాటలను బ్రహ్మచారి ససేమీర అంగీకరించడు. నాయనారు రెట్టింపు దానం ఇస్తానని నచ్చ చెప్పబోతాడు. అందుకు ఆ బ్రహ్మచారి కోపంతో, నీవిచ్చే ధనాన్ని నీవే ఉంచుకో, నేనేం చేసుకోను, అదేమీ నాకు అవసరం లేదు, నా కౌపీనమే నాకు కావాలని గట్టిగా అంటాడు. అలా కొంతసేపు మొండు పట్టి పట్టుకూర్చుంటాడు. ఎంత చెప్పినా వినడు. ఆఖరికి, నిజంగా నా కౌపీనం పెట్టిన చోట కనిపించట్లేదు అంటున్నావు కాబట్టి నేను నీకు ఇచ్చిన కౌపీనానికి సరితూగే మరొక కౌపీనం ఇవ్వు అని అంటాడు. బ్రహ్మచారి అన్న ఆ మాటలతో అమర్నీత్ నారాయణకి కొంచెం ఊపిరి వస్తుంది. ఏదైతే ఏమైంది, ఏదో ఒక పరిష్కారానికి ఒప్పుకున్నాడు అంతే చాలని అనుకుంటాడు. కానీ అసలు సమస్య ఇప్పుడే వస్తుందని పాపం తనకు తెలియదు. వెంటనే తన పరివారానికి చెప్పి ఒక త్రాసును తెప్పిస్తాడు. బ్రహ్మచారి దగ్గర ఉన్న కౌపీన్యాన్ని ఒకవైపు ఉంచి మరోవైపు తక్కిట్లో తాను ఇవ్వాలనుకున్న కౌపీన్యాన్ని ఉంచుతాడు. చిత్రంగా బ్రహ్మచారి కౌపీన్యానికి నాయనారు ఉంచిన కౌపీనం సరితూగదు. అమర్నీత్ నాయనారు ఆశ్చర్యపోతాడు. అరే ఏంటిది, బ్రహ్మచారి దగ్గరున్న దానికన్నా కూడా చాలా విలువైనది, మన్నిక కలిగింది, నేను పెట్టింది, అయితే ఎందుకు తూగలేదని అనుకుంటాడు. ఆ తర్వాత ఎన్ని కౌపీనాలు పెట్టినా ఎంత బరువు ఉంచినా బ్రహ్మచారి కౌపీనమే బరువు అనిపిస్తుంది. అమర్నీత్ నాయనారికి ఏం చేయాలో అర్థం కావటం లేదు. అప్పుడు ఇదంతా శివలీలగా గ్రహించి తన దగ్గర ఉన్న సంపద అంతా తీసుకొచ్చి త్రాసులో ఉంచుతాడు. అయినా సరే ఆ సంపద మొత్తం బ్రహ్మచారి కౌపీనానికి సరితూగదు. మరి సాక్షాత్తు పరమశివుడు ధరించే కౌపీనం అంటే సామాన్యమైందా? 4 వేదాలు ఆ కౌపీనానికి 4 మూలాలు, సకల శాస్త్రాలు ఆ కౌపీనానికి దారపు పోగులు. అలాంటి దివ్యమైన కౌపీనాన్ని భౌతికపరమైన వస్త్రాలు సంపద ఎలా తూయగలవు? అమర్నీత్ నాయనారుకు దిక్కుతోచక ఏం చేయాలో పాలుపోదు. క్షమించండి అంటూ ఆ బ్రహ్మచారి కాళ్ళ మీద పడతాడు. స్వామి, నేను, నా భార్య, నా కుమారుడు ఏమైనా మీ కౌపీన్యానికి సరితూగుతామేమో చూడండి, ఒకవేళ తూగితే మమ్ము మేము మీకు సమర్పించుకుంటామని అంటాడు. దానికి సరే అంటాడు బ్రహ్మచారి. వెంటనే నాయనారు తన కుటుంబంతో సహా తక్కిట్లోకి వెళ్ళి కూర్చుంటాడు. అయినా సరే ఆ తక్కిడి తూగదు. వాళ్ళ బరువుకి కూడా తక్కిడి తూగపోవడం ఏంటి అని అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోతారు. అప్పుడు నాయనారికి అర్థమవుతుంది, ఇది ఈశ్వరుడు పెట్టిన పరీక్ష అని. అప్పుడు వెంటనే, నేను గనక శివుడిని, శివభక్తులను నిశ్చలమైన భక్తితో, చిత్తశుద్ధితో సేవిస్తున్నది నిజమే అయితే ఈ త్రాసు ఇప్పుడు సరిదూకు కాక అని సంకల్పించుకుంటాడు. అంతే, నాయనారు కుటుంబం ఈ వింత చూసేందుకు అక్కడికి చేరుకున్న ఊరు జనమంతా నివ్వెరిపోయేలా త్రాసు సరిదూకుతుంది. అప్పటి వరకు అమర్నీత్ నాయనారు ఆచరించిన పుణ్యం బ్రహ్మచారి కౌపీనానికి సరిపోతుంది, త్రాసుని సమం చేయగలుగుతుంది. ఊరంతా పొంగిపోతూ నిష్కలమైన అమర్నీత నాయనారు భక్తికి శిరస్సు వంచి నమస్కరిస్తారు. అమర్నీత నాయనారు పాదాలపై పడి 1000 నూలా కీర్తిస్తారు. ఆకాశం నుంచి దేవతలు పారిజాత సుమవృష్టి కురిపిస్తారు. నాయనారు భక్తి బయటపడటంతో బ్రహ్మచారి అనుకున్నది నెరవేరుతుంది. బ్రహ్మచారి అనుకున్నది ఏంది, శివుడు అనుకున్నది నెరవేరుతుంది. దానితో అక్కడి నుంచి బ్రహ్మచారి అంతర్ధానమైపోతాడు. ఆ స్థలంలో పార్వతీ పరమేశ్వరులు అమర్నీత నాయనారు ఎదుట ప్రత్యక్షమవుతారు. పరమేశ్వరుడు అమర్నీత నాయనారుతో, నీ కౌపీన దాతృత్వం, శివభక్తులకు నువ్వు చేసే సేవ మమ్మల్ని ఎంతగానో ఆకర్షించాయి, కాబట్టి ఇక నుంచి నీవు నీ కుటుంబంతో సహా కైలాసంలో శాశ్వతంగా నివసించు అని అనుగ్రహిస్తాడు. శివానుగ్రహం వలన అదే తక్కిడ దివ్య విమానంగా మారి అమర్నీత్ నాయనార్ను, అతని భార్యాపుత్రులను కైలాసానికి చేరుస్తుంది. ఇది అమర్నీత్ నాయనారి యొక్క కథ. గాయస్, నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఛానల్ని విజిట్ చేయండి. ఈ ఛానల్లో నాయనార్ల కథలే కాదు, పురాణ గాథలు, మీకు తెలియని, ఇప్పటి వరకు పెద్దగా మీరు వినని మహర్షుల కథలు, పురాణ పురుషుల కథలు అప్లోడ్ చేస్తాను. వాటిని మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ వచ్చే వీడియోలు కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.